మరిచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఒలింపిక్స్ లో ఫస్ట్ వస్తేనే గెలుస్తారు క్రికెట్ బాగా ఆడితేనే గెలుస్తారు పొలిటీషియన్స్ బాగా మాట్లాడితేనే గెలుస్తారు కానీ జీవితంలో గెలవాలి అంటే ఆరోగ్యం ఉండాలి మంచి ఆరోగ్యం కావాలంటే మంచి సినిమా లాంటి భోజనం ఉండాలి అలాగే సినిమాలో ఇలయరాజా గారి పాటలనే మన భోజనంలో పచ్చడి తోడైతే ఆహా జీవితం అనిపించదు అందుకే ప్రతిరోజు మంచి మంచి సాంప్రదాయమైన రోటి పచ్చళ్ళని మీ కోసం పరిచయం చేస్తుంది మన చట్పట్ प्रतिरोजु मन की एन्नेन्नो रकरकाल कोत्त कोत्त पच्चल्नि एंतो रुचिगा तयारु चेसि चूपिस्तुन्न मन एक्स्पर्ट कौसल्य गारु ई रोजु सिद्धंगा उन्नारु आवडिकि ई मात्रं आलस्यं चेयकुंडा वेल्कम चेप्पेद्दां सो कौसल्य गारु एला उन्नारु बागुन्नानु ई रोजु मा अंदरि कोसं एं चेसि चूपिस्तुन्नारु मोडल्लो निल्व पच्चडि मामिडि अल्लं निल्व पच्चडि ఓకే మామిడి అల్లం తో మాల్గా అల్లం పచ్చడి చేస్తాం అల్లం పచ్చడి చేస్తాం గానీ ఇది మామిడల్లని నేను బాగా తురిమిసి ఎండబెట్టాను ఓహో ఎండబెట్టాను అంటే కొంచెం నీరెండ్లో ఆరబెట్టాను దీన్ని నేను నిలవ పచ్చళ్ళ కంటే మామ అల్లం పచ్చడి ప్రొసీజర్ ఇది కూడా మంచిగా దంచేసి ఓకే బాండిలో ఉప్పు కారం చింతపండు అన్ని వేసి కలిపిస్తాను అన్నమాట నిలవ పచ్చళ్ళ తయారు ఓహో सो मैं मामिडी अल्लम निल्व पच्चड़ी की कावास इंग्रीडियंट्स अन्नी ओकसारी चूद्दामा ओके नंदी मामिडी अल्लम निल्व पच्चड़ी तैयार चेसुकोवडानिकी कावास पदार्थालु नीरंडलो एंडपेट्टिन मामिडी अल्लम तुरुमु बेल्लम मुक्कलु उडिकिंचुकुन्न चिंतपंडु गुज्जु एंडुमिर्ची आवालु मेंति पोडी तालिंपु गिंजलु इंगुव उप्पु कारं पसुपु नूने सो मरि कौसल्य गारु अन्नि रेडीगा उन्नायि अंटे इप्पुडु निल्व पच्चडि एलागो चेस्तामो इदि निल्व पच्चडिला उंडे पच्चडा लेकपोते निल्व उंटुंदा निल्व पच्चडिला उंडे पच्चडि इदि पच्चडि ओक वारं रोजुलु अट्ला उंटुंदि अला तिनोच्चु अला अयिते एंटे मनं एला निल्व पच्चडि चेस्तां ई मध्य मल्लि वाटि गुरिंचि कूडा अपोहलु अम्मो इला इला इन्नि रोजुलु उप्पु कारं पेट्टि पेट्टि तिंटे उन्न उद्देम अनुकुन्न वाळ्ळकि इदि ओक मंचि रेसिपी अव्वच्चु कदा निल्व पच्चडिला उंटुंदि कानी फ्रेष् गा ओक 1 वीक् लो తురిమిన తర్వాత నీడలో ఆరబెట్టాక సో ఇలా పొడి పొడిగా అయిపోయిందండి అల్లం అంత బలే బా भले उंटदे मामिडल्लम वासन मावडिके वासन वस्तू उंटुंदि सो अयिते अल्लम रेडीगा उंदि नेक्स्ट एं चेद्दां नेक्स्ट बांडी पेट्टेसुकुंदां एक्क पच्चडि वेसिन पोपंदा इंदुलोने वेसेस्तां ओहो సో మనం పచ్చడిని కలుపుకోవాలి ఇప్పుడు అంతే అది పోపు వేసేసి ఆపేసేసి దాన్ని దంచేసి అందులో కలిపేసుకోవాలి ఓ మనం డైరెక్ట్ అంటే నిల్ల పచ్చడి ఇలాగా రావాలి లుక్ అంటే గనుక మనం కారం కలుపుతాం కదా కారం కారం మన ఉప్పు పసుపు యాజ్ ఇట్ ఇస్ గా అన్ని కలిపేద్దాం కలిపేసేసి ఆ దంచేసేసి పిటిలో నూనె చల్లారిపోతుంది కదా అప్పుడు వేసేద్దాం ఇది అన్ని కలిపినటువంటి తిరగమొత్త దినుసులు అన్ని కలిపేసాం ఆవాలు జీలకర్ర జీలకర్ర కావాలంటే ఆవాలు కొంచెం పైన వేసుకుంటున్నా ఇంకా కావాలంటే అంతే ఇది పెట్టేసి ఇది బాగా అవుతున్నప్పుడు ఇది మిరపకాయలు ఇంగువ వేయిద్దాం అంతే అంతే ఇంకా తిరుగుమాతలో ఇంకా వేరే తిరుగుమాత వేసి చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆహా అది అల్లం దంచినప్పుడు చింతపండు కూడా వేసేస్తాం దంచేద్దాం కొంచెం బెల్లాన్ని కూడా దంచేసి అంతా కలిపేసి నూనె చల్లారిపోయాక దాంట్లో వేసేయడమే నూనెలో కలపాలి ఆ యాజ్ ఇట్ ఇస్ గా అల్లం పచ్చడి మనం చేసుకున్నాం కదా నిల్వ పచ్చడి అవును చాలా మందికి మన కొలతలు కూడా చాలా మందికి తెలుసు ఎందుకంటే చట్పట్లో మనం నిల్వ అల్లం పచ్చడి ఇచ్చాం ఆ కొలతల ప్రకారం వీళ్ళు మావడల్లం కూడా నిల్వ పచ్చడి చేసుకోవచ్చు ఎలాగూ అంటే మరి కొలతలు కరెక్ట్ గా ఇయ్యాలని లేదు వారం రోజులు నిల్వ ఉంటది చూచాయగా తీసుకున్న అల్లానికి కారం ఉప్పు బెల్లం వేస్తే వేస్తుంటే చాలు సరిపోతుంది అయితే కొద్దిగా మీరు అన్నట్టు తడి తగలనీయకుండా నీరెండలో బా పొడి పొడిగా ఎండబెట్టుకొని నెల్లాళ్ళు కూడా మనకి ఏం అవుతుంది జాగ్రత్తగుంటుంది సమన్ తాలింపు వేగుతోంది తాలింపు వేగిపోతే దాంట్లో ఇంగువ వేసేసి మిరపకాయలు వేసి స్టవ్ ఆపేద్దాం అలాగే వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇవాళ ఇంగువ వేస్తున్నాం మనం అప్పుడు చూపించినప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాము అదో టేస్ట్ ఇదో టేస్ట్ వెల్లుల్లిపాయలు బాగా తినాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకు వేసేసుకోవచ్చు పచ్చళ్ళలో ఏ పచ్చడైనా కొంచెం ఇంగు వేస్తాను అలాగే వేసేసి ఆపేద్దాం మిరపకాయలు వేసేసి
ఇలా పచ్చళ్ళలో ఉన్న మిరపకాయలు బల ఉంటాయి కదా మనం పక్కన పెడతాం కానీ తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు ఆపిస్తారు ఇంకా వాసన బాగా వస్తుంది సో మనం ఈ నీరెండలో ఎండబెట్టిన అల్లం వేసేనా అల్లం అల్లం దంచుతున్నప్పుడు కొంచెం నీకు గట్టిగా అనిపిస్తే బెల్లం ఇది చింతపండు వేసి దంచేద్దాం చింతపండు ఉడకపెట్టింది కదా ఆ ఉడకపెట్టిన చింతపండు వేసి దంచేద్దాం ఓకే దానంతా అవుతుందా లేదా అని తురిమితేనే సగ ఆల్మోస్ట్ గుజ్జులా అయిపోయినట్టు కొద్దిగా ఎండింది కాబట్టి దాంట్లో ఉన్న ఎక్కువ తడి ఉండదు సో మనం తురుముకున్న అల్లాన్ని దంచుకున్నారు ఒక స్పూన్ పెట్టి మనం ఏం చేద్దాం అంటే పసుపు నేను ఇందులో నూనెలోనే వేసేస్తాను ఓకే కొద్దిగా పసుపు పసుపు అయిపోయింది కదా ఇందులో వేద్దామా రేవణ గారు మనం అల్లం నలిపోయింది చింతపండు వేసేస్తాం చింతపండు బెల్లం వేసేస్తే మనకి ఇంకా నెక్స్ట్ ఇంకేం అవసరం ఉండదు ఇందులో నూరుకోవాలి అలాగే బెల్లం ఉప్పు మనం వేసిన ఐటమ్స్ అన్ని మనం వేసేసాం ఉప్పు కూడా వేసేస్తాను మనకి బెల్లము చింతపండు అల్లం అన్ని మెత్తగా పచ్చడిలాగా అయిపోవాలి ఈ పచ్చడి మెయిన్ ఇడ్లీలో బలం ఉంటుంది ఇది ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గా నలిగింది ప్రవీణ్ గారు అవును చింతపండు కూడా నానపెట్టిందే కాబట్టి గుజ్జు గుజ్జుగా బాగా అయిపోయింది బెల్లము చింతపండు కలిస్తే చాలు కదా బాగా అయిపోతుంది అది నల్లిపోగానే మెంతిపిండి కారం వేసేద్దాం మొత్తం అన్ని వేసినట్టు అయిపోతే పోపులో వేసేసేయండి అంతే ఆల్మోస్ట్ నలిపోయింది కారం వేస్తున్నాను అలాగే కొంచెం మెంతిపిండి మెంతిపిండి ఇది ఇందులో వేసేద్దాం ఇది యాక్చువల్లీ నిల్లో పచ్చడి స్టైల్లో ఉండే పచ్చడి అయితే నిల్లో పచ్చడిని కూడా అప్పటికప్పుడు రోట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు ఒక్కో ఇయర్ మనం పడతాము పట్టకపోవచ్చు మన కుదిరి కుదరక ఎప్పుడైనా అలా పచ్చడి తినాలనిపిస్తే ఇలా ఇన్స్టెంట్ చేసుకొని ఇప్పుడు టమాటోస్ అవి కూడాను కొంచెం కొంచెంగా మనం చేసుకోవచ్చు ఈ మధ్యన నిల్లో పచ్చళ్ళు కూడా ఎక్కువగా తినడం లేదు అందరూ మళ్ళీ డైటింగ్ అని చెప్పేసి ఇంత పట్టేసి అలాగే నిలవ పెడతాం దాని బదులు కొద్ది కొద్దిగా చేసుకో ఇలా అసలు ఫ్రెష్ గా చేస్తే దాని టేస్ట్ వేరే ఎంత అయినది కదా వాళ్ళు ఫ్రెష్ గా ఓ రెండు మూడు రోజులు తింటాం ఏదైనా కొత్తగా మనం ఇంట్లో చేసాము కొత్తగా చేయగానే చాలా మజా ఉంటుంది తర్వాత దాని అడ్రస్ మనమే మర్చిపోతాం మన ఇంట్లో సో బాగా నలిపోయింది సో ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపులో వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బౌల్ లోకి తీసేసుకో అంతే నూనెలో మన పచ్చడి బాగా కలిసేలా కలుపుకున్నాక బౌల్ లోకి మనం బెల్లం వేయడం వల్ల కొంచెం అంటుకుంటుంది అసలు టేస్ట్ పచ్చడికి తాలింపు వేసాక ఆయిల్ లో కలిసి అప్పుడే బాగుంటుంది కదా ఆ రెండు లేకపోతే పచ్చడే లేదు మీరు దంచడం కూడా చాలా ఫాస్ట్ గా దంచారు కాబట్టి తొందరగా అయిపోయింది నలిగిపోయింది అంటే మీరు ఆల్రెడీ ఉడికి పెట్టేశారు చింతపండు అదేమో అల్లము ఎలా గ్రేట్ చేసి మీరు ఎండలో పెట్టింది కదా ఫాస్ట్ గానే అయిపోయింది బౌల్ లోకి తీసేసండి ఆయిల్ బాగా కలిసేలాగా పచ్చడిని కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కనపడకుండా కలిసిపోద్ది మనం కలిపామంటే సో మన పచ్చడిని ఇప్పుడు ఫైనల్ గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అలా ఇన్స్టెంట్ గా 15 నిమిషాల్లో మనం నిల్వ పచ్చడి చేస్తాము టక్క టక్క తిని చూడండి ఎలా ఉన్నదో టేస్ట్ అలాగే ఇది ఇలా ఎర్రగా
అలా చూడడానికి పచ్చల్లా కనిపిస్తుంది కాబట్టి పచ్చడి కానీ లేకపోతే ఇది హాట్ జామున్ లా ఉంది. మిల్క్ జామ్ చాలా సార్లు తింటామేమో, హాట్ జామ్ కావాలి అంటే మన ఈ మామిడి అల్లం నిల్వ పచ్చడిలా ఉండే పచ్చడి చేసుకోవాల్సిందే. డ్యామ్ షూర్ అసలు భలే టేస్ట్ ఉంది. అన్ని కట్టి సరిపోయి తాలింపులు వేశాక దీని అల్లం వాసన ఇంకా బాగా పచ్చడి కల పట్టేసింది. అసలు మామిడి అల్లం వాసన చాలా బాగుంటుంది. అబ్బాయి ఎంత బాగుందో పచ్చడి. అసలు నేను ఇలా ఇలా అయితే కనుక నేను చిక్చక రెడీ చేసేస్తాను. ఆ లెక్కలు గ్లాసులు కొలతలు అమ్మో పాడైపోద్ది, కేజీ అల్లం అర కిలో అల్లం ఇలా తీసుకొని టెన్షన్ పడే కన్నా ఎంత అల్లం ఇంత తీసుకున్నారే ఒక ముక్క చక్కగా దానికి ఉడకపెట్టిన చింతపండు కారం బెల్లం వేసేసి పచ్చడి చేసాం. భలే ఎమ్మిగా ఉంది కౌసల్య గారు, చూసారు కదా మామిడి అల్లంతో నిల్వ పచ్చడి. అసలు ఈ పచ్చడి మీరు చేసుకొని తింటే ఇంకెప్పుడు లైఫ్లో మర్చిపోరు. అంత అంత ఎమ్మిగా సూపర్ టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మామిడి అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నీరెండలో ఎండపెట్టిన మామిడి అల్లం తురుము, బెల్లం ముక్కలు, ఉడికించుకున్న చింతపండు గుజ్జు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతి పొడి, తాలింపు గింజలు, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, నూనె. మామిడి అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత వెంటనే ఇంగువ ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా నీరెండులో ఎండపెట్టిన మామిడి అల్లం తురుము వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో ఉడికించిన చింతపండు గుజ్జు వేసి బెల్లం ఉప్పు వేసి కచ్చపచ్చగా బాగా మెత్తగా పచ్చడిలాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత కారం మెంతిపిండి వేసి నూరుకోవాలి. ఈ పచ్చడిని తాలింపులో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మామిడి అల్లం నిల్వ పచ్చడి రెడీ. చక్కగా మాలాంటి వాళ్ళు కూడా హాయిగా నిల్వ పచ్చడి నేను చేయలేనేమో అనుకునే కొరత తీర్చేశారు. అసలు చాలా సింపుల్ గా ఇంత గొప్ప టేస్ట్ ని మన చేతితో మనం చేసుకోవచ్చు అని మీరు మా అందరికి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు చెట్పట్ల తయారు చేసిన మామిడి అల్లం నిల్వ పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? సో మీరు చేయవలసిందల్లా youtube.com/etvabhiruchi లేదా facebook.com/etvabhiruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరోసారి కొత్త పచ్చడితో తిరిగి చెట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.